నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, ఆ దిశగానే పాలన సాగుతుందన్న మంత్రి అనగాని కృష్ణప్రసాద్. శ్రీనివాస మంగాపురంలో ఉభయ దేవేరులకు తిరుచి వాహన సేవ, ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పీడీఎస్యు విద్యార్థి సంఘం. పోలవరం ఎత్తు తగ్గిస్తే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు, కేంద్రానికి టీడీపీ తలవంచిందన్న మాజీ మంత్రి కారుమూరి. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాల అమలుపై కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. సంక్షేమం అభివృద్ది సమపాళ్లలో అమలు చేస్తూ సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు తిరుపతి జిల్లా అభివృద్దికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్టు వివరించారు. అధికారులు సైతం నిబద్దతగా పనిచేస్తూ అభివృద్దికి కృషి చేయాలని కోరారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అధికారిని అధికారులతో, గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారితో ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 140 రోజుల్లో రాష్ట్రం పునర్నిర్మాణం ఎలా జరుగుతుంది, ఈ జిల్లా ఈ రాష్ట్రంలో అగ్రస్థానానికి వెళ్ళటానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సమయాల్లో వివిధ అంశాలపై రివ్యూ చేసి వాటికి మంచి పురోగతి ఉండే విధంగా ఏదైతే మనకి టార్గెట్స్ ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు తిరుపతికి ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉండే ప్రాంతం, నేను ప్రతి నెల కూడా మామూలుగా దర్శనానికి వస్తూ ఉండేవాడిని కొన్ని సంవత్సరాలుగా. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి ఇట్లా అందరినీ కలుసుకోవటం, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వటం సో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. గత 140 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరికీ తెలుసు 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. 5 ఫైళ్ళు కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కానీ, ఉద్యోగ కల్పన ఇవ్వడం కోసం 16,347 మందికి మెగా డిఎస్సీ పెట్టే విధంగా ఆ రోజు సంతకం పెట్టారు. రాబోయే నెలలో మనకి ఇంప్లిమెంట్ కాబోతూ ఉంది. అలాగే స్కిల్ సెన్సెస్ మీద, అలాగే మీ అందరికీ తెలుసు ఏదో పెన్షన్, 200 రూపాయలన్న పెన్షన్ 1000 రూపాయలు చేసినా, 1000 రూపాయలన్న పెన్షన్ 2000 చేసినా, 2000 రూపాయలన్న పెన్షన్ 3000 చేస్తా అని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. 95% ఒక ఫస్ట్ డేనే ఇచ్చే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారుల యొక్క మంచి పార్టిసిపేషన్తో అది సాధ్యమైంది, 7000 రూపాయలు ఇవ్వటం. అలాగే ప్రతి పేదవాడు కూడా ఎక్కడ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో 3 పూట్ల తిండి ఉండే విధంగా 15 రూపాయలకి వేడి భోజనం వచ్చే విధంగా ఒక కార్యక్రమం చేశారు. అలా చేశారని చెప్పేసి 5 సంతకాలు చేశారని చెప్పేసి కామ కూర్చోలే, ప్రతి రోజుకి ఒక ప్రోగ్రాం వచ్చే విధంగా 130 రోజుల్లో 130 మంచి కార్యక్రమాలు చేసే విధంగా రోజుకి 20 గంటలు కష్టపడుతూ ఒకటే ఒక లక్ష్యంతో ఏదైతే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల పాలకుల చేతిలో 3 డికేడ్స్ వెనక్కి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి, యువతకి మంచి భవిష్యత్తుకి ఒక బాట వేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తుందంటే, ఈ భారతదేశం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తుందంటే, ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ఆంధ్ర వైపు చూస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తీరు, వారి యొక్క విజన్కు ఉన్నటువంటి వాల్యూ అని చెప్పి చెప్తాను. కార్తీక మాసం వస్తున్న నేపథ్యంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పడవలో రేవు దగ్గర ఉన్న శివాలయం వలందర్ రేవు వద్ద కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా రేవులో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గోదావరిలో స్నానమాచరించే భక్తులకు ప్రమాదాలు జరగకుండా చూడాలని, పరిసరాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. 2 తారీఖు నుంచి డిసెంబర్ 2 తారీఖు వరకు కూడా కార్తీక మాసం సందర్భంగా గోదావరి నది తీరానికి మరి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది.
వేలాది మందిగా మరి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మరి పుణ్యమైనటువంటి ఇక్కడ స్నానాలు చేసి పూజలు చేసుకుని వెళ్తారు భక్తులందరూ కూడా. వారందరికీ కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మరో పక్క పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి జాగ్రత్తలు. వారందరికీ కూడా మరి ప్రజలందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ఆల్రెడీ శబర కూడా ప్రాబ్లం వస్తుంది దాన్ని కూడా మరి చేయించడం జరిగింది. మరి ఇక్కడ కానీ మరి పట్టిదేవి దగ్గర కానీ ఏదైతే సముద్ర స్నానాలు ఉన్నాయో మరి అక్కడ కూడా సముద్ర స్నానాలు కూడా పేరుపాలెం బీచ్లో కూడా వేములు చేయి కానీ మరి అక్కడ ఉన్న సముద్రాన్ని కూడా మరి లక్షలాది మంది ప్రజలు అక్కడికి వచ్చి స్నానాలు చేసి పూజలు చేసుకునేది వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఆర్డీఓ గారు ఇక్కడ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ అందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి మేమందరూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా మేము ఒకటే కోరుకునేది మరి ఏదైతే ఈ నెల రోజులు కూడా మీరు అందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా గోదావరి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ ఉంది మరి స్నానాలు లోపలికి వెళ్లకుండా మరి జాగ్రత్తలు కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క అధికారులు కూడా మున్సిపాలిటీ నుంచి రెవెన్యూ నుంచి పోలీసు అధికారులు కూడా అందరూ అది మీకు అందుబాటులో కూడా ఈ నెల రోజులు మీకు అందరికీ ఇక్కడ సహకారంగా మేము అందరూ ఉంటామని చెప్పి. మహిళా ద్రోహి జగనని రాష్ట్ర మంత్రి సవిత విమర్శించారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లి అమ్మను అలాగే రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగనంటూ మండిపడ్డారు. షర్మిల బాధపడడంలో తప్పు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు జగనన్న వదిలిన బాణమని షర్మిల పాదయాత్ర చేశారని అలాంటి చెల్లితో పాటు ఎంతో మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి జగనంటూ మంత్రి మండిపడ్డారు. మహిళలు గౌరవించే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే షర్మిలమ్మను విజయమ్మను జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిలమ్మతోనూ మొత్తం ప్రచారం పాదయాత్ర అంతా చేసుకున్నాడు. ఒక పక్క విజయమ్మని కంటతడి పెట్టించి అయ్యో నా కొడుకుని కాపాడండి, నా కొడుకు ఓటేయండి, ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మారుస్తాడు, తిట్టుతాడని చెప్పి వాళ్ళతో పనిచేయించుకొని ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఆయన చెప్పింది ఒకటే, నా అక్క చెల్లెళ్ళు, నా మహిళలు, నా సోదరి సోదరి వాళ్ళని చెప్పి ఒక పక్క రాష్ట్ర మహిళల్ని మోసం చేశాడు, ఒక పక్క తల్లి చెల్లెని కూడా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ తెలుసు. మరి షర్మిలమ్మ గారు బాధపడడంలో తప్పు లేదు. మరి ఎందుకంటే షర్మిలమ్మ గారు ఆ అన్న కోసం ఎంత కష్టపడిందో మనం అందరం కళ్ళారా చూసాం. మరి రాష్ట్రం కూడా తరలి కొట్టారు, ఒక పక్క తెలంగాణను తరిమేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళలు ఏ విధంగా ఒక పక్క అమరావతి పైన అమరావతి మహిళలు ఒక పక్క పాదయాత్ర చేస్తుంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, మహిళలపై ఏ విధంగా కేసులు పెట్టడము అత్యాచారాలు జరగడం చరిత్రలో ఎక్కడ లేనిది ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగాయన్న విషయం కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహని తెలియజేయాలి. తెనాలిలో రౌడీ షూటర్ దాడి ఘటనలో గాయపడిన ఇంద్రజిత్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. రాత్రి తెనాలి ఆసుపత్రిలో ఆయన పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెనాలిలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. పదే పదే నేను ఉన్నతాధికారులతోటి స్థానికంగా ఉన్న మన పోలీస్ అధికారులతోటి రివ్యూ చేసినప్పుడల్లా లా అండ్ ఆర్డర్ పైన దృష్టి సారించాం. అయితే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతనికి ఒక చరిత్ర ఉన్నా కూడా గత వారం జరిగిన సంఘటనని ఆధారం చేసుకుని పట్టణంలో ఉన్న రౌడీ షీటర్ అదని కూడా పిలిపించి ఒకసారి పూర్తి డిజిటల్ వివరాలు నోటీస్ అయ్యే విధంగా వాళ్ళు కూడా ఆ డేటాని పొందుపరుచుకునే విధంగా చర్యలు తీసుకోమన్నప్పుడు ఇతను మళ్ళీ తెనాలి పట్టణంలోకి వచ్చి ఈ విధంగా పాల్పడ్డాడు. గతంలో ఎన్నికలప్పుడు కూడా సందర్భం లేదు, వ్యక్తులతోటి దానికి సంబంధం లేకపోయినా రోడ్డు మీద పోయే వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది ఇతను. సో డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఉన్నతాధికారులు అదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా సరే చట్టం ఉల్లంఘించడాని కోసమో లేకపోతే అన్యాయంగా ఒకరిపైన దాడి చేయడానికో ఎవరైనా మానసికంగా సిద్ధమైతే మాత్రం వాళ్ళకి కూడా అదే పరిస్థితులు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము చట్టపరంగా తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. మరొక్కసారి చెప్తున్నా నేను, లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తెనాలి ప్రశాంతమైన ప్రాంతం, ఇక్కడ ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలి. పరస్పరంగా గౌరవించుకునే విధంగా మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అంతిమంగా తెనాలికి ఉన్న పేరు ప్రతిష్ట నిలబెట్టే విధంగా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ విధంగా పనిచేస్తాం తప్ప
ఇట్లా ఎవరో చిల్లర వేషాలు వేసుకుని ఏదో వాళ్ళ రాజ్యంలాగా వెళ్ళాలని ప్రయత్నిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. అబ్బాయి ఇంద్రజిత్ని ఇప్పుడే పరామర్శించాను, ధైర్యం చెప్పాను వాళ్ళ కుటుంబానికి. వాళ్ళ తల్లిగారు కూడా కోరేది ఏంటంటే న్యాయం ఖచ్చితంగా జరగాలని. ఇది మనందరి బాధ్యత. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకెప్పుడు కూడా జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం పోలీసు అధికారుల ద్వారా, ఇక్కడ ఉన్న యంత్రాంగం ద్వారానే చాలా స్పష్టంగా నేను చెప్తాను. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తిరుచి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి అనంతరం శాస్త్రోక్తంగా నిత్య కైంకర్య సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించగా భక్తులు పెద్ద సంఖ్యలో కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకటనలు.